హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ మెజిస్టిక్స్. సాధారణంగా దీన్ని పార్టీలలో స్టార్టర్స్గా వడ్డిస్తూ ఉంటారు. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా తింటూ ఉంటాం కదా. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తినే డిష్ అని చెప్పొచ్చు. మంచి స్పైసీగా, ముక్క మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. అంత బాగుంటుంది ఈ చికెను. మరి అందరూ అంత ఇష్టపడే ఈ చికెన్ మెజిస్టిక్స్ని ఎలా చేయాలో సింపుల్గా చూపించేస్తాను రండి. ఈ చికెన్ మెజిస్టిక్ చేసుకోవడానికి నేను 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి దీనికి. బ్రెస్ట్ పీస్ అయితే బాగుంటుంది. ఈ చికెన్ని నీట్గా కడిగిన తర్వాత ఈ చికెన్ అనేది కాస్త లావుగా ఉందనుకోండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి. సన్నగా ఉంటే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు 1.5 లేదా 2 అంగుళాలు మందంగా ఉండేటట్లు ముక్కలు కట్ చేసుకోండి. ఇలా పొడవుగా రావాలి ముక్కలు అనేవి. షాపులో మీకు ఇలా కట్ చేసి ఇవ్వమంటే ఇవ్వరండి, మనం ఇంటికి తీసుకొచ్చుకోండి ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఈ ముక్కల్ని స్ట్రైట్గా పెట్టి కట్ చేయమాకండి, క్రాస్గా పెట్టి కట్ చేయండి. స్ట్రైట్గా కట్ చేశారంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి ఒక్కొక్కసారి, అందుకని ఇలా క్రాస్గా కట్ చేసి అన్ని ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది, కాస్త ఉప్పు ఎక్కువ కావాలంటే మీరు వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం ఎక్కువ వేయద్దు, జస్ట్ 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. 2 గుడ్లని పగలగొట్టి వేసుకోండి. దీంట్లోనే 7 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్కి బదులు మైదా వేసుకోవచ్చా అని అడుగుతారు మీరు, మైదా వద్దండి, కార్న్ఫ్లోర్ వేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇంకొక విషయం అండి, నేను ఇక్కడ నిమ్మరసం వేసాను కదా, నిమ్మరసం ప్లేస్లో మీరు కావాలంటే 1-2 టేబుల్ స్పూన్లు పెరుగు అయినా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి 1/2 గంట పక్కన పెట్టండి. ఇప్పుడు 10 లేదా 12 దాకా పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిల్ని ఇలా డైమండ్ షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి చూడడానికి బాగుంటాయి వేగినప్పుడు. పచ్చిమిరపకాయలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 1 పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1/2 గంట తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేయకుండా ఆయిల్లో 1-3 సార్లుగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అంటే ఇవి వేగడానికి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, అన్నీ బాగా చక్కగా వేగుతాయి. ఇలా ఆయిల్కి సరిపడినన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బంగారు గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు చూడండి, ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. 1-3 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ రంగు వచ్చేస్తాయి. మరి ఎక్కువసేపు వేయించేశారనుకోండి చికెన్లో సహజంగా ఉండే తేమ కోల్పోయి ముక్కలు గట్టిగా మారుతాయి, అందుకని ఎక్కువసేపు వేయించమాకండి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి 1 ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మిగతా ముక్కలన్నింటినీ వేయించుకొని 1 ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు చికెన్ వేయించుకున్న కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసేయండి. ఆయిల్ తీసేసి అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ వెల్లుల్లిని కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. ఏవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఈ డిష్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ ఫ్లేవర్స్ ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టి మీకు ఆ రియల్ టేస్ట్ రావాలి అంటే కొద్దిగా ఎక్కువే వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో 1 గుప్పెడు కరివేపాకు, 1 గుప్పెడు జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు మీ ఆప్షనల్, కానీ వేసుకుంటే మీరు చికెన్ తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పు పలుకులు కూడా తగులుతూ టేస్ట్ భలే ఉంటుంది. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ కారం అనేది మీరు ఇంకొద్దిగా కావాలంటే వేసుకోవచ్చు, ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం కారం వేసుకోండి. ఈ డిష్ అనేది బాగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, కారం కారంగా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి పెరుగుని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోండి. పెరుగు పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇప్పుడు పెరుగు అనేది ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోండి. ఇది కంపల్సరీ వేయాలండి,
డార్క్ సోయా సాస్ వేస్తేనే మీకు ఆ చికెన్ మెజిస్టిక్స్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా సోయా సాస్ కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక్క 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి. ఈ పెరుగు అనేది ఈ చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ముక్క అనేది మీకు చాలా మృదువుగా తయారవుతుంది, కాస్త డ్రైగా కూడా అవుతుంది. అలా డ్రైగా వచ్చిందాక ఇలా కలుపుతూ వేయించండి. ఇప్పుడు చూడండి ఇలా డ్రైగా అవుతుంది ఒక 2 నిమిషాలు వేయించుకుంటే. ఇలా వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక గుప్పిడి వేసుకొని, కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే మీకు చికెన్ మెజిస్టిక్స్ రెడీ. ఇలా చేసుకున్న చికెన్ మెజిస్టిక్స్ని ప్లేట్లో వడ్డించేసి ఉల్లిపాయ నిమ్మకాయ వేసి ఇవ్వండి, అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ రెసిపీకి ఫిదా అయిపోతారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఆషెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.